हेलो अंडी, हाय, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स। ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి। ఈ రోజు నేను మీకు ఒక సింపుల్ డిజైన్ చూపిస్తానండి। అది ఈజీ ఈజీ అంటే అన్ని ఈజీనే। ఫ్యాబ్రిక్ కుచ్చు అన్నమాట। అది మనకి సారీలోని ఒక క్లాత్ వస్తుంది తెలుసా? అంటే ఇప్పుడు నేను ఇది కట్ చేశాను కానీ నేను మీకు ఒక సారీ చూపిస్తాను। రీసెంట్ గా వచ్చే సారీస్ లోనే మనకి ఎక్స్ట్రా క్లాత్ ఒకటి వస్తుందండి। ఇక్కడి వరకు నేను మీకు ఇంకో సారీ చూపిస్తాను। इको इला पल्लु उंटुंदी कदा, इला पल्लु वच्चिन दग्गर मनकी इला वस्तुंदी एक्स्ट्रा। इको एक्स्ट्रा इला वस्तुंदी, चूसारा? इदी पल्लु कदा, ई पल्लु की एक्स्ट्रा क्लॉथ वस्तुंदी कदा। अदी मनकी सारी मीरु गनक सारी 5.6 गानि 5.45 गानि मीरु मेजर चेसुकुन्नट्टयिते क्लॉथ एक्स्ट्रा वस्तुंदी। मीरु अब्जर्व चेयंडि, ई क्लॉथ ओक्कोसारि एमैतदंटे नीट गा वस्तुंदी, ఒక్కోసారి ఏమో జల్లెడ జల్లెడగా అంటే నేత కలవక అలా వస్తుందన్నమాట। దాన్ని మనం కట్ చేసి పక్కన పెట్టాల్సిందే, కంపల్సరీ తప్పదు। ఇంకా అలా కాకపోయినా కూడా మనకి ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రానే ఉంటుంది మనం కట్టుకునే దానికంటే కూడా। అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది, కష్ట పర్లేదు। అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి అయితే మాత్రానికి అది క్లాత్ కావాల్సి వస్తుంది కావచ్చు మేబీ। ఇప్పుడు ఈ క్లాత్ తోటి నేను ఒక డిజైన్ చేశాను అన్నమాట। ఫ్యాబ్రిక్ వచ్చి మామూలుగా అయితే నెట్ తో చేస్తా కదా, ఇక్కడ ఈ క్లాత్ ఉంది అనేసి నేను ఈ క్లాత్ తీసుకున్నాను। సారీలో ఇక్కడి వరకు కట్ చేసేయండి క్లాత్ ని, ఇక్కడి వరకు అన్న కట్ చేయండి, లేదంటే మనకి ఎంత కావాలో ఇది నేనైతే మొత్తం కట్ చేశానండి। ఇక్కడి వరకు కట్ చేసి ఇలా మధ్య చూపిస్తాను మీకు, ఆ సారీయే చూపిస్తాను। కాకపోతే ఇలా మనకి పళ్ళుకి ఇలా ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పడానికి మాత్రమే నేను ఇది తీసాను। ఇగో ఇలా వస్తుంది, ఇలా కట్ చేసుకున్నానే మొత్తం ఇలా కట్ చేసి పెట్టాను। అంటే చూడమన్నారులే వాళ్ళు కలర్స్ కోసం అని ఇటువైపు కట్ చేశారు, అందుకోసం అనేసి నేను ఇది మొత్తం కట్ చేశాను। ఇక్కడి వరకు వచ్చింది మనం తీసివేయాల్సింది కదా, అందుకోసం నేను కట్ చేశాను। దీన్ని ఏం చేస్తారంటే ఈ కుట్టు ఏదైతే ఉందో అక్కడ కట్ చేసి మడిచి సర్కిల్ షేప్స్ తీయండి। ఇలా మడుస్తాం కదా, ఇలా మడిచి ఇలా మడిచేసి సర్కిల్ షేప్ తీయండి। ఒక బ్యాంగిల్ కాని లేదంటే ఇంకేదన్నా షేప్ ఉంటే తీసి ఇలా పెట్టేసుకొని మీరు ఇలా సర్కిల్ గీసుకోండి। లోపల సైడ్ అయినా బయట సైడ్ అయినా పర్లేదు, బయట సైడ్ అయితే మనకి క్లాత్ జరుగుతుంది కదా, వంకరపోతుంది, లోపల సైడ్ అయితేనే వంకరపోదు, మంచిగా వస్తుంది। గీసుకొని కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి, ఎందుకంటే ఇది కట్ చేసిన తర్వాత చిన్నగా వస్తుంది। మీకు చిన్న షేప్ అయితే ఓకే, దీంతోనే ట్రై చేయొచ్చు। కొంచెం పెద్దగా కావాలంటే కొంచెం పెద్దగా తీసుకోండి, కట్ చేసేయండి ముందు। ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న తర్వాత, కట్ చేసుకున్న తర్వాత క్యాండిల్ తీసుకొని మీరు జస్ట్ ఇలా అంటే చాలండి, జస్ట్ కొంచెం ఇలా పెట్టుకొని ఇలా తిప్పితే చాలు, నాకు మీకు చూపించడానికి రావట్లేదు జస్ట్ ఇదిగో ఇలా పెట్టుకొని ఇలా తిప్పితే చాలు, అది మనకి ఇట్లా కవర్ అయిపోతుంది। ఇది బాగా దారాలు ఊడే క్లాత్ కాదు కదా, ప్రాబ్లం ఏమి ఉండదు, బాగా దారాలు ఊడే క్లాత్ అయితే కనుక మనం యూజ్ చేయలేము, దాన్ని కుట్టినా సరే అది ఆగదు, మనకి జల్లెడ జల్లెడలాగా వచ్చేస్తుంది। ఇలాంటి క్లాత్ అయితే కనుక మీరు కొంచెం ఇలా కాల్ చేశారు అని అంటే మీకు చుట్టుపక్కల ఏమన్నా దారాలు పోగులు ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి। కొంచెం లైట్గా ఇలా మరీ ఎక్కువ వద్దు, కొంచెం లైట్గా ఇలా అంటే చాలు, మనకు అది కాలిపోతుంది। ఇలా చేయండి, ఇలా అయిపోయిన దాని తర్వాత ఇంకా దీనికి మనకి మెటీరియల్ ఖర్చు ఏముంటుంది? నేను ఇంకా మీకు కాస్ట్ చెప్పడానికి ఇది మెటీరియల్ ఖర్చు చేయలేదు అసలు, జస్ట్ ఈ ఒక తులం తెచ్చుకుంటే చాలు, ఒక 10 రూపాయలు అయ్యి, కొన్ని ఇంట్లో ఉన్నవన్నీ పర్లేదు, కొంచెం
అంతే ఇంకా ఒక తులం తెచ్చుకుంటే సరిపోతాయి. అవి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా మనం ఇలా ఇలా కుట్టి పెట్టేసుకోవచ్చు. ఏమవుతుంది కదా, అస్సలు మెటీరియల్తో పని లేకుండా అస్సలు ఖర్చు పెట్టకుండా మనము మన శారీలో ఉన్న క్లాతే కట్ చేసుకొని చేసుకోవచ్చు. నేను శారీలో ఉన్న క్లాత్ కట్ చేసి ఒక డిజైన్ చేసా అండి, అది వచ్చి నాకు పాపులర్ అప్లోడ్స్లో ఉంటుంది, చూస్తే ఒకసారి మీరు చూడొచ్చు. దానికి కింద నేను బీడ్స్ కుట్టాను. అట్లాంటివి 2 డిజైన్స్ ఏమో చేసాను అండి, 2-3 డిజైన్స్ చేసిన పాత వీడియోస్లో ఉంటాయి, అవి అంతగా పబ్లిష్ అవ్వలేదు. అవి పాత వీడియోస్లో ఉంటాయి అంటే ట్రయాంగిల్ షేప్ బాగానే ఉంది కానీ మిగతా డిజైన్లు అన్నమాట. ఇలా 2 తీసుకోండి, 2 అయినా పర్లేదు 1 అయినా పర్లేదు, మీ ఇష్టం. నాకు ఎలాగో క్లాత్ ఉంది కదా అనేసి నేను 2 తీసుకున్నాను అన్నమాట. సర్కిల్ని ట్రయాంగిల్ షేప్ లాగా మడిచి 3 వేయండి. ఇక మనకి మెటీరియల్ లేదు ఇంట్లోని, అబ్బా ఇప్పుడు పోయి మెటీరియల్ తెచ్చుకోవాలా అనేసి కొంచెం ఏమన్నా ఆలోచిస్తే కనుక ఇలా చేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కూడా వేస్ట్ అండి అది. అసలు నేను చాలా శారీస్కి కట్ చేసేస్తున్నాను, అంటే ఇచ్చిన వాళ్ళే చెప్తున్నారు కట్ చేసేయండి అది ఎందుకు వద్దు అనేసి. ఎక్స్ట్రా వస్తుంది, ప్రతి శారీకి వస్తుంది ఎక్స్ట్రా, మీకు చూడొచ్చు. అంతే అండి, సింపుల్ డిజైన్ కదా, మనకు అస్సలు ఖర్చు లేకుండా మన చేతుల్లో పని ఇది అసలుకి. ఇంకా ఈ క్లాత్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు, ఇలా ఉంటుంది. దారాలు ఉన్న ఊడిపోయేదానికైనా కూడా మనం చేయలేము. మనకి క్లాత్ అవైలబుల్గా లేనప్పుడు అంటే నెట్ క్లాత్ అది వచ్చేసి మనకి మీటరు 60 రూపాయలు, 80 రూపాయలు, 40 రూపాయలు అట్లా అమ్ముతున్నారు కదా. స్టేబుల్గా ఒక రేట్ అంటూ ఏముండదు, అలా అమ్ముతున్నారు కదా. దాన్ని తీసుకొచ్చి మనం శారీకి సరిపోను కొంచెం కట్ చేసుకున్నా కూడా ఇంకా మిగులుతుందండి. ఇది అయితే మన శారీలోది కలిసిపోతుంది. ఇదే ఇట్లాంటి వాటినే మనము హ్యాంగింగ్స్ చేసుకోవచ్చు, బ్లౌజ్ హ్యాంగింగ్స్, లెట్కన్స్, లెహెంగాకి కదా ఇట్లాంటి వాటి చేసుకో. ఇట్లాంటి వాటితో ఇయర్ రింగ్స్ కూడా చేసుకోవచ్చు తెలుసా, నేను చేశాను. పిన్ పెట్టి ఇక్కడ పిన్తో కట్ చేసి ఈ ఒక హ్యాంగింగ్ తగిలిస్తే ఇయర్ రింగ్స్ అయిపోతాయండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయవచ్చు. బాల్ పిన్ ఒక్కటైతే సరిపోతుంది. అంతే అండి, ఇంకా దీన్ని శారీకి అటాచ్ చేసుకోవచ్చు. శారీకి వచ్చి నేను మెజర్ వచ్చి 4 స్టాండ్, దీన్ని ఏమంటారు 4 ఇంచెస్, ఇలా దూరం. ఇలాంటి క్లాత్ టాజిల్స్ అయితే మనం దూరం వేసుకుంటేనే బాగుంటాయి, దగ్గరగా వేసుకుంటే బాగోదు, అస్సలు బాగుండవు. ఇలా దూరం వేసుకుంటేనే మనకి టాజిల్స్ చూడ్డానికి అందంగా కనపడతాయి. ఈ ఇట్లా చేసిన వాటికి మీకు శారీలోని గ్రీన్ కలర్ ఆప్షన్ ఉంటే కనుక మీరు లీవ్స్ పెట్టుకోండి. ఆ గ్రీన్ కలర్ ఆప్షన్ లేనప్పుడు లీవ్స్ ట్రై చేయకండి, ఎందుకంటే మనకు అది మంచిగా అనిపించదు. శారీలో కలర్ లేకుండా యూజ్ చేస్తే మంచిగా అనిపించదు కదా, శారీలోని కలర్ ఉన్నప్పుడు ఇచ్చేయండి. అంతే అండి, ఈ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. అలాగే గూగుల్ బిజినెస్ పేజ్ లింక్ ఇచ్చానండి మీకు డిస్క్రిప్షన్లోనే. మీకు కనుక నచ్చినట్లయితే ఒక్కసారి బిజినెస్ పేజ్కి వెళ్ళి నాకు కొంచెం రివ్యూ పెట్టండి, ఫీడ్బ్యాక్ అన్నమాట, రేటింగ్ ఇచ్చి ఫీడ్బ్యాక్ రాయండి, రిక్వెస్టే ఇది. అలానే నేను ఫీడ్బ్యాక్ అడిగితే నా కోసం పేజ్కి వచ్చి మరీ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు యశోదారెడ్డి గారు. యశోద గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. అలాగే విజయలక్ష్మి అయితే టీ విజయలక్ష్మి అని ఉంటుందండి, యూట్యూబ్లో కామెంట్ చేస్తుంది. యశోదారెడ్డి గారు కూడా కామెంట్ చేస్తారు. అడిగాను కదా వాళ్ళు ఫోటో డిజైన్స్ ట్రై చేశారు, ట్రై చేసినప్పుడు ఫొటోస్ తీస్తారు కదా, ఆ ఫొటోస్ అప్లోడ్ చేసి మరీ నాకు ఫీడ్బ్యాక్ పెట్టారండి. అబ్బా చాలా థ్యాంక్స్ అండి, మీకు రిక్వెస్ట్ చేశాను కదా వచ్చి భలే చేశారు, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే సపోర్ట్ చేయాలని అనిపిస్తే ప్లీజ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి గూగుల్ పేజ్లోనే. అలాగే నా డిజైన్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
కొత్తగా నా ఛానల్ కి ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎన్నో మరిన్ని మంచి డిజైన్స్ ఈజీగా సింపుల్ గా ఇంట్లో ఉండి చేసుకునే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి డిజైన్ చేయడానికి ట్రై చేస్తాండి సింపుల్ గా హెవీ వర్క్ లేకుండా అంటే ఇంట్లో ఉండి పని చేసుకునే వాళ్ళకి హెవీ వర్క్ చేయాలంటే కష్టం అనిపిస్తుంది ఏదో సింపుల్ గా ఇలాంటి డిజైన్లు అంటే ఫాస్ట్ గా కుట్టేసుకోవచ్చు పని చేసుకొని కానీ మనకి హెవీ డిజైన్లు అంటే కష్టం కదా కుట్టలేము అందుకోసం అనేసి నేను చాలా సింపుల్ గా డిజైన్లు చేస్తాండి డిజైన్ అయితే ఇలా వచ్చిందండి ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి డిజైన్స్ క్రియేట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను అందుకు నాకు సపోర్టివ్గా కొంచెం కామెంట్ చేస్తూ ఉండండి మీ కామెంట్సే నాకు మంచి బలాన్ని ఇస్తాయి బలమే కాదు క్రియేట్ చేసుకోవడానికి మంచి మంచి థాట్స్ కూడా వస్తుంటాయి అండి మరిన్ని మంచి డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్